శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకో ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేషరాశి వారికి వచ్చేసరికి రాశుల్లోనే కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు. అలాగే మనం చూసుకుంటే అష్టంలో కేతు, అలాగే మనకు భాగ్యం రాజ్యంలో చూస్తే 16వ తారీఖు నుండి మనకు చతుర్గ్రహ కూటమి కనబడుతుంది. ఒకటి శుక్రుడు, రెండోది బుధుడు, తర్వాత శని, తర్వాత గురుడు, నాలుగు గ్రహాలు కనిపిస్తున్నాయి. సో ఈ రాజ్యం అనేది ప్రదేశంలో ఈ నాలుగు గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి రాజ్యస్థానం అలాగే ఉంది. అలాగే లాభంలో చూస్తే రవి, వ్యయంలో చూసుకుంటే మనకి ఇంకే గ్రహాలు లేవు. సో లాభంలో రవి ఉన్నాడు. ఏకాదశంలో రవి అనే గ్రహం ఉండడం వల్ల ఏంటంటే కొన్ని దోషాలు పోతాయని చెప్తుంటారు. అంటే మకరంలోకి నుండి కుంభంలోకి ఎప్పుడైతే రవి ప్రవేశించాడో అది ఏకాదశి స్థానం అయింది కాబట్టి మేషరాశి వారికి డెఫినెట్గా ఈ 15 రోజుల్లోని అంటే 4 రోజులు అక్కడ ఉంటాడు అనుకోండి ఆల్రెడీ రవి గ్రహం అనేది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ ఉన్నంతకాలం ఏంటంటే కోటి దోషాలు పోతాయని చెప్తుంటారు. ఏకాదశి స్థానంలో ఎప్పుడైతే రవి అనే గ్రహం ఉంటుందో ఆ జాతకుడికి కోటి దోషాలు పోతాయి అని చెప్పి అందులో ఇది ఈ రవి అన్నవాడు అంటే పంచమాధిపతి ఉన్నాడు. పంచమం అంటే అష్ట విషయాలు భోగభాగ్యాలు ఇచ్చేవాడు, లాభస్థానం ఉన్నాడు కాబట్టి రవి వల్ల ఒక మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు ఇక్కడ. తర్వాత రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఉన్న డెఫినెట్గా ఏంటంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, వైరను ఇలాంటిది ఏవైనా అప్పటికి ఎటువంటి వ్యాపారం చేసేవాడు కూడాను ఒక ఇన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకోగలిగితే దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయడం ప్రయత్నం చేస్తే సక్సెస్ అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. అంటే ఇంకా గ్రోత్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కాకుండా ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ అలాంటివన్నీ రన్ చేసేవాళ్ళందరికీ కూడా మనకేంటంటే కొంతవరకు ఒక ప్రాఫిటబుల్గా ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అంటే ఎంఎస్ చేయాలనుకున్నా, తర్వాత పీజీ చేయాలనుకున్నా, తర్వాత కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ పర్మనెంట్ పిఆర్ రెసిడెన్స్ కోసం చేసే ప్రయత్నాలు కానీ, స్టడీస్ కోసం లండన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కొంతవరకు మేషరాశి వరకు పాజిటివ్గా ఉందని చెప్పొచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళ రాజ్యం ఉద్యోగ స్థలంలో ఏదైతే చతుర్గ్రహ కుటుంబంలో అందులో మనం స్పెసిఫిక్గా శని యొక్క ప్రభావం అక్కడ రాజ్యంలో ఉండడం సుసింహాపురుషి ఉంటుంది కాబట్టి టెంపరీ జాబ్స్ ఏముంటే పెర్మనెంట్ అవ్వడము, పెర్మనెంట్ జాబ్లో కొంత ఇంప్రూవ్మెంట్స్ రావడము, ప్రమోషన్స్ రావడము అలాగే కలిసి వచ్చే అంశాలు బోర్డు కనబడే అవకాశం ఉందన్నమాట. బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియలీ ఇంప్రూవ్మెంట్స్ రావడము, తర్వాత ప్రమోషన్స్ రావడం కూడా బాగా జరిగే అవకాశం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం న్యూట్రల్గా వెళ్తుంది, ఇంకా సక్సెస్ఫుల్ ఇంకా స్టార్ట్ కాదు. ఇవన్నీ ఆ కుజుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏదైనా భూమి మీద వ్యాపారం చేసేవాళ్ళు అగ్రిమెంట్స్ కానీ సంతకాలు కానీ ఏమైనా పెట్టుకోవాలంటే దానికి తగ్గట్టుగా చేసుకుంటే అగ్రిమెంట్స్ చేసుకుని ముందుగా వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఒక సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ 15వ తారీఖు నుండి మనకి కుజుడు యొక్క మూమెంట్స్ అనేది మేషం నుండి వృషభానికి వెళ్ళే అవకాశాలు స్లోగా స్టార్ట్ ట్రాన్సిట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు దాని గురించి ఇంకేం భయపడక్కర్లేదు. అయితే ఈ కుజుడు అనేవాడు మంత్ అంటే మంత్ అండి ఇంక సుమారుగా 25 తారీఖు తర్వాత ఏంటంటే వాడు ఆల్మోస్ట్ ఒక మేషం నుండి వృషభలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించడం అంటే కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి చిన్న ట్రాన్సిట్లో మార్పు ఉంటాయి కాబట్టి మనం వీలైనంత వరకు మంత్ ఎండింగ్ వరకు ఉండకంటే 25వ తారీఖు వరకు కొన్ని నిర్ణయాలు తీసుకుని అక్కడ నుండి కొన్ని జాగ్రత్త రిలీఫ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కుజుడు యొక్క ట్రాన్సిట్ ఎప్పుడైతే జరుగుతుందో మన నిర్ణయానికి బలం కొంచెం తగ్గుతుందన్నమాట. ఇప్పుడు చెప్పే రాశి ఫలాలు అంతా ఏంటంటే 25వ తారీఖు వరకు ఒక స్టాండర్డ్గా ఉంటుంది, అక్కడ నుండి కొన్ని మార్పులు జరుగుతాయి. కుజుడు యొక్క సంచారం అనేది ఒక చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. కుజుడు వృషభంలోకి ప్రవేశిస్తారు కాబట్టి అది మళ్ళీ మీ కుటుంబ స్థానం అయిపోతుంది. అంచేది ప్రస్తుతానికి ఏంటంటే 25వ తారీఖు వరకు మీరు తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి ఒక ఫలితం ఏదైతే చెప్పి ఇదంతా 25-26 తారీఖు వరకు కనబడుతుంది. 25 నుండి మళ్ళీ మనసు ఇటు గోస్ బ్యాక్ టు వృషభంలోకి వెళ్ళినప్పుడు కొంచెం చేంజెస్ వస్తాయన్నమాట, ట్రాన్సిట్లో చేంజెస్ వస్తాయన్నమాట. దాని గురించి మీరేం భయపడక్కర్లేదు. మీరు చేసుకోవాల్సినంత ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకోవాల్సి వస్తుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహిం మేధా ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. ఇది మేధా దక్షిణామూర్తి మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్తుంటామో కొంతవరకు ఈ కుజుడు యొక్క అగ్నితత్వం కూడా మనకు కంట్రోల్ అవుతుంది, అలాగే మనకు గురుబలం కూడా పెరుగుతుంది. ఈ గురుబలం పెరగడం అనేది మనకు చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే భాగ్యాధిపతి అతని ఈ భాగ్యాధిపతి యొక్క బలాన్ని పెంచుకోవడానికి గురుమంత్ర సాధన ఎప్పుడైతే మనం చేస్తామో డెఫినెట్గా మన కొన్ని దోషాలు ఉన్నాయి. ఈ జాతకానికి అష్టంలో ఉన్న కేతు దోషం ఉంది, ఇవన్నీ కూడా రెక్టిఫై అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మేళ దక్షిణామూర్తి మంత్రం సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు ఒక యోగము రాజయోగం కలిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ 25వ తారీఖు నుండి నిర్ణయాలు మళ్ళీ మారుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు ఏదైనా అగ్రిమెంట్స్ కానీ చేసుకుంటే 25వ తారీఖు లోపల అంటే 15 నుండి 25 తారీఖు ఈ మధ్య 10 రోజుల్లో చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సత్ఫలితాన్ని కలుగుతాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజగూడ,
హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.